నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు మరోకోణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన సీక్రెట్స్ ఏంటి కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీలో ఏ మంత్రాలు జరిపారు పైకి రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్తున్నా కూడా అక్కడ రహస్య మంత్రాలు జరిగాయి అనైతే రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది దానికి గల ప్రధాన కారణం ఏదైతే సోము వీర్రాజు అమరావతి పైన ఎన్నడూ లేని విధంగా చేసిన వ్యాఖ్యలే అమరావతి రాజధాని పైన ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణిలో కలవరాని రేపాయి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉందో మూడు రాజధానుల అంశం అది ఇప్పటివరకు తేలని పరిస్థితి అది రాజధానిలో ఏదైతే అమరావతి హైకోర్టులో ఇంకా పెండింగ్లోనే ఉంది దాదాపుగా తీర్పు చివరి దశకు వచ్చిన అవకాశం కూడా ఉంది అంటే అమరావతికి అనుకూలంగా తీర్పు వస్తే ఏం చేయాలి మూడు రాజధానులకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఏం చేయాలి అని గుల్లాలు పడుతున్న ఈ సమయంలో ఎవరైతే ఏపీ చీఫ్ బీజేపీ చీఫ్ ఉన్నారో సోము వీర్రాజ్ చేసిన వ్యాఖ్యలు అయితే కూడా కొంత కలవరాని రేపాయి ఆయన ఏం చేశారు మొదటి నుంచి మనం చూస్తున్నాం అమరావతి రాజధాని పైన కానీ మూడు పైన కానీ కేంద్రం ఎప్పుడు కూడా అంత స్పష్టంగా తన వైఖరి చెప్పలేదు ఇక్కడ ఎవరైతే ఉన్నారో బీజేపీ నాయకులు వారు కొంతమంది అమరావతికి అనుకూలమని కొంతమంది మూడు రాజధానులకు అనుకూలమని మరికొంతమంది అసలు రాజధాని అంశంలో అసలు కేంద్రం పాత్రే లేదని ఇలా రకరకాల స్టాండ్లు తీసుకుంటా రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు సో ఇక కేంద్రం ఏమి ఇంట్రెస్ట్ అంటే అమరావతి రాజధానిలో కానీ మూడు రాజధానుల అంశం కానీ కేంద్రం ఇక పట్టించుకోదు ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక పట్టించుకోరు అని అందరూ కూడా ఒక అంచనాకి వచ్చేశారు కానీ ఈ నేపథ్యంలో సోము వీర్రాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజధాని అమరావతిలోనే ఉంటుంది అమరావతి రాజధాని రైతుల తరఫున బీజేపీ పోరాడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రాజధానులు పెట్టుకున్నా సరే మేము మాత్రం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలన్నీ కూడా అమరావతిలోనే పెడతాం మేము అధికారంలోకి వస్తే ఏదైతే ఉన్న రెండు వేల కోట్ల రూపాయలతో రైతుల ఫ్లాట్లు అభివృద్ధి చేసిస్తాం నేను మాట చెప్తున్నానంటే అమరావతి రాజధాని గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనిషిగానే చెప్తున్నానని ఆయన కున్నదుల బద్దలు కొట్టారు అంటే అమరావతి రాజధాని పైన మూడు రాజధానుల అంశం పైన కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరి అంటే ప్రధాని మోదీ చెప్తే చెప్పిన మాటే నేను చెప్తున్నానని సోము వీర్రాజు ఎప్పుడైతే చెప్పారో కుండ బద్దలు కొట్టినట్టు అయిపోయింది దీంతో జగన్మోహన్ రెడ్డి ఆలోచనలో పడ్డారు కేంద్ర పెద్దల ఆదేశాలు లేకుండా కేంద్ర పెద్దలతో సంప్రదింపులు చర్చలు జరపకుండా సోము వీర్రాజు అంత ధైర్యంగా అమరావతి రాజధాని ఉండాలని ఒక క్లారిటీ ఇచ్చే పరిస్థితి అయితే లేదు దీంతో అసలు కేంద్రంలో ఏం జరుగుతోంది తన మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఏమైనా జరుగుతోందా అమరావతికి అనుకూలంగా ఏం జరుగుతుందనే ఒక కుతూహలంతోనే ఆయన అప్పటికప్పుడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు ఇంకొక అంశం కూడా పోలవరం మేము అసలు రెండు వేల ఇరవై రెండు నాటికి పోలవరం పూర్తి చేస్తాము అసలు ఆంధ్రప్రదేశ్కి నీ మొత్తం నీళ్ళు ఇచ్చేస్తాము ఆయి కూడా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కానీ కేంద్రం నుంచి సహకారం లేని పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పర్యటనకు ముందుగా పోలవరం పర్యటనకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు అంశాలపైనే ప్రధానంగా తేల్చుకునేందుకు ఢిల్లీ వెళ్లారు ఎందుకంటే పోలవరం పూర్తి కాకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ పైన ప్రజల్లో అపనమ్మకం ఏర్పడే అవకాశం ఉంది ఏదైతే ఆయన మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారో దానికోసం ఏడాదిగా పోరాడుతూ ఉన్నారో అది కూడా మరుగున పడే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వ పెద్దల నిర్ణయాలతో ఈ నేపథ్యంలోనే అమిత్ షాతో ఈ రెండు అంశాలపైన కూడా కొంచెం స్పష్టత తీసుకునేందుకు వెళ్లారు పోలవరానికి సంబంధించి సవరించిన అంచనాలు ఏవైతే ఉన్నాయో యాభై ఐదు వేల కోట్లు అవి ఇవ్వాలని పెద్ద పత్రాలు అయితే సమర్పించారు గతంలో కూడా సమర్పించారు ఏవైతే ప్రస్తుత అంచనాలు ఉన్నాయో ఇరవై వేల కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాని పరిస్థితి మీరు ఇలా ఇరవై వేల కోట్ల నిధులిస్తే మేము రెండు వేల ఇరవై రెండు నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం పూర్తి కాదు ఖచ్చితంగా మాకు సహకారం అందించాలి మేము కూడా మీకు సహకారం అందిస్తాం అందిస్తాం లోక్సభలో కావచ్చు రాజ్యసభలో కావచ్చు మీరు ఏదైనా చట్టాలు ఏమైనా తెచ్చినా కూడా అని ఓ ప్రతిపాదన అమిత్ షా దగ్గర పెట్టారు అమిత్ షా అయితే ఎన్నిసార్లు కలిసినా కూడా పోలవరానికి సంబంధించి నిధులు సంబంధించి ఆయన స్పష్టమైన హామీ అయితే ఏమీ లేదు మరొక అంశం మూడు రాజధానుల అంశం మూడు రాజధానుల అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినప్పుడు కొందరు వ్యతిరేకించారు కొందరు సమర్థించారు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో సానుభూతిపరులు ఉన్నారో కొంతమంది రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే తటస్థలు ఉన్నారో వారందరూ కూడా రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుంది కదా పర్వాలేదు తప్పే ఉందని కూడా సమర్థించిన వాళ్ళు ఉన్నారు కానీ రాను రాను కూడా మూడు రాజధానుల అంశం పైన ప్రజల్లో ఒక అనాసక్తి ఏర్పడింది కొంత మిశ్రమ స్పందన ఏర్పడింది ఏదైతే గత ఏడాది మూడు రాజధానులు ప్రకటించారో అప్పుడు ఏదైతే ప్రజలు ఆసక్తి చూపించారో పర్లేదు మూడు రాజధానుల అంశాన్ని ఆహ్వానించారో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు దానికి గల ప్రధాన కారణం కరోనా కరోనా నేపథ్యంలో ఏమైందో తెలుసు అందరి ఆర్థిక పరిస్థితి కూడా చిన్నభిన్నమంది ఇప్పటికీ కూడా కరోనా అన్ని రాష్ట్రాల్లో దే ప్రపంచవ్యాప్తంగా కూడా విలయతాండవం చేస్తూనే ఉంది ఆంధ్రప్రదేశ్ అయితే దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఒక పది రాష్ట్రాలు చూసుకుంటే పది ప్రాంతాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ టాప్ టెన్లో కూడా ఉంది అంతటి పరిస్థితిలో అందరి ఆర్థిక పరిస్థితి కూడా దిగజారిపోయిన పరిస్థితి ఇంకా కూడా కరోనా కష్టాలు ఇంకా ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి ఇంకా రెండో అంశం ఆర్థిక ఇబ్బందులు ఏదైతే గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో దాదాపు లక్షా ముప్పై లక్షా నలభై వేల కోట్ల అప్పు తీసుకొచ్చారు ఐదు సంవత్సరాలకి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో కూర్చేస్తున్నారు చంద్రబాబు అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నరలోనే దాదాపు లక్షా ముప్పై వేలు నలభై వేల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది అంటే చంద్రబాబుని దాటేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మూడున్నరేళ్ల పరిపాలన ఉంది మరి మూడున్నరల పరిపాలనలో మరింకెన్న అప్పులు చేస్తారో తెలియని పరిస్థితి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ కూడా అభివృద్ధి ఎక్కడా లేని పరిస్థితి ఇప్పటికీ కూడా దాదాపు ఏడాదిన్నర అయినా కూడా రాష్ట్రంలో ఇదిగో చెప్పుకోదగిన తగిన అభివృద్ధి కార్యక్రమం ఇదిగో మేము ఇది చేశాం అని చెప్పుకోవడానికి ఏమీ లేని పరిస్థితి మొత్తం సంక్షేమ పథకాలకే అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి పప్పు బెల్లాలు పంచినట్టు అప్పులు తీసుకొచ్చి ప్రజల్లో అకౌంట్లో వేసే పరిస్థితి ఉంది అయితే కొంతమంది దీన్ని ఆహ్వానిస్తున్నా కూడా అప్పులు ఊపులో రాష్ట్రం కూరుకుపోతుంది మరి అప్పులు కట్టాలంటే ఈ వడ్డీలు కట్టాలంటే ఎలా చేయాలి పెట్టుబడులు రావట్లేదు పరిశ్రమలు రావట్లేదు ఆదాయ మార్గాలు ఏమీ మూసుకుపోయిన పరిస్థితి ఇక ప్రజల నుంచే కొత్త కొత్త పనులు వేసి వసూలు చేస్తున్న పరిస్థితి ఇది కూడా ప్రజల్లో మూడు రాజధానులపైన కొంత వ్యతిరేకతని తీసుకొచ్చే అంశం కూడా అంటే డబ్బులే లేవు ఒక రాజధాని ఏమన్నా అమరావతి ఏమైనా అలా మరుగున పడిపోయింది ఏడాదిగా రాజధాని రైతులు ఉద్యమం చేస్తున్నారు వారిని ఎవరిని పట్టించుకోలేదు ఇలా ఏడాదిన్నరకే లక్షా ముప్పై వేల కొట్ల అప్పులు చేస్తే మూడు రాజధానులు ఎప్పటికి కడతారు ఒక రాజధాని కట్టలేని వాళ్ళు మూడు రాజధానులకి ఏం చేయగలుగుతారు మూడు ప్రాంతాలకు ఎలా చేయగలుగుతారని ప్రజల్లో ఒక అపనమ్మకం అయితే వచ్చేసింది దీంతో మొదట్లో ఉన్న నేను ముందుగా చెప్పినట్టు మొదట్లో ఉన్న సానుకూలత ఇప్పుడు లేని పరిస్థితి మూడు రాజధానులకి అలాగే కోర్టులతో వివాదాలు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మరి చట్ట విరుద్ధంగా తీసుకుంటుందా రాజ్యాంగానికి విరుద్ధ విరుద్ధంగా తీసుకుంటుందో తెలియదు కానీ కోర్టుల్లో మొట్టికాయలు పడిన పరిస్థితి చివరికి న్యాయ వ్యవస్థ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అయిన పరిస్థితి మా న్యాయమూర్తులందరినీ కూడా మంత్రులు ఏ విధంగా విలేకరుల సమావేశాల్లో బూతులు తిడుతున్నారు ఏమందరూ మనం అందరం చూసాం న్యాయమూర్తులు సంబంధించి వాళ్ళని తిట్టిన దుర్భాషలాడిన అంశం కూడా హైకోర్టులో ఇప్పుడు నడుస్తోంది ఆ కేసు కూడా సిబిఐ దర్యాప్తు చేస్తోంది ఇప్పటికే పదిహేడు మంది మైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది ఇలా వరుస వివాదాలు వరుస వివాదాల నేపథ్యంలో వరుస కష్టాల నేపథ్యంలో వరుస ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ప్రజల దృష్టి మూడు రాజధానుల ప పై నుంచి పక్కకు మళ్ళింది ఈ నేపథ్యంలోనే ఎలాగైనా సరే మూడు రాజధానుల అంశాలు అంటే తన ఏదైతే టా టార్గెట్ పెట్టుకున్నాడో తనైతే ఒక ప్లాన్ ఒక స్వప్నం ఉందో ఒక కళ ఉందో అది ఖచ్చితంగా నెరవేర్చుకోవడానికి ఇదే సమయం మరింత ఆలస్యం చేస్తే మూడు రాజధానులకు ప్రజల నుంచి మరింత వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షాను కలిసి అంశాలను కూడా ప్రస్తావించారట ఇంకొకటి కర్నూలు కర్నూలుకైతే హైకోర్టుని షిఫ్ట్ చేయాలి త్వరగా ఆ అంశాన్ని షిఫ్ట్ చేసే అంశాన్ని పరిశీలించాలని కూడా అమిత్ షాను కూడా కోరడం జరిగింది మీరు కూడా బీజేపీ మేనిఫెస్టోలో కర్నూల్లో హైకోర్టు ఉండాలని చెప్పారు కాబట్టి దానికి మీరు కట్టుబడి ఉండాలి కర్నూలుకి హైకోర్టును తరలించడానికి కూడా సహకరించాలి అని కూడా అమిత్ షాను కోరటం జరిగింది ఏదేమైనా సరే సోము వీర్రాజు వ్యాఖ్యలతో అయితే కొంత కలవరం చెందిన జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల అంశం పైన ఎలాగైనా తెలుసుకోవడానికి అయితే అమిత్ షాతో ఈ అంశాలైతే చర్చించారు కానీ అమిత్ షా నుంచి మాత్రం ఎలాంటి హామీ రాలేదు మూడు రాజధానులకు మేము మద్దతు ఇస్తామని కానీ నిధులు ఇస్తామని కానీ ఎలాంటి హామీ కూడా రాని పరిస్థితి ఉందనైతే రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది దానికి సోమవీరాజు వ్యాఖ్యల నిదర్శనం రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తొక్కి అధికారంలోకి రావాలని అయితే బీజేపీ చూస్తోంది దానిలో భాగంగా జనసేనతో పొత్తు పెట్టుకుంది మరి బీజేపీ ఏపీలోకి అధికారం రావాలంటే మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏదో చేయాల్సిన అవసరం ఉంది దాంతోనే అమరావతి అంశాన్ని బీజేపీ నెత్తిన పెట్టుకుంది అని అయితే రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారి గారి మూడు రాజధానులకు అలా నెరవేరుతుందా లేదా అమరావతి రాజధానికే ఉంటుందా అనేది మనకి రానున్న రోజులైతే తెలిసే అవకాశం ఉంది ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి